తాతకి చెప్పాను నువ్వు పోయే లోపు కొత్త బండి కొనరా మా నాన్నకి ఎన్నిసార్లు చెప్పినా సరే ఉంద కదా తక్కు అంటాడు అంతే నేను కొత్త బండి కొనను ब्रेक इरिगिपोयिंदि ब्रेक इरिगिपोयि హ్యాండ్లు తిన్న తిరగట్లేదు ఇంకా ఈ చైన్ సాకెట్లు తిన్నగ లేవు బండికి ఒకటం లేదు అన్ని బొక్కలే ఉన్నాయి బండికి ఏదైనా ఉంటే చూడక్క ఇక సాలు నాయనా ఆ తుక్కు బండి గురించి చెప్పుకుంటా పోతే తెల్లారే తట్టున్నది ఆపు అందుకే కదక్క ఓ వందన మొక్కాను కొట్టమంటాను కొట్టేయొచ్చు కదా వందక అయ్యేటట్టు ఉన్నదా అది దాన్ని రిపేర్ చేపించే బదులు సప్పుడేక ఒక రిక్షా కొనుకొని ఆ దొక్కుకుంటా పోయింది నిమ్మలం నువ్వు చెప్పింది కూడా నిజమేనక్క ఎంతైనా ఈ బండి మా తాత వాడిన బండిక్క దీన్ని వదిలేయడం అంత ఈజీ కాదక్క ఏంది ఆ బండి అంత పురాణ కాలందా మా తాత మా నాన్నమ్మ దీని మీద ఎన్టీఆర్ సినిమా చూడడానికి వెళ్ళేవాళ్ళట అప్పుడులోనా మా అమ్మ నాన్న కూడా చిరంజీవి సినిమా చూడడానికి ఈ బండి మీద వెళ్ళేవాళ్ళంట నేను నా ఫ్యూచర్ వైఫ్ కూడా ఈ బండి మీదే అలా ఆ నీ ఊహలు బండి ఆ రెండిటికి రోడ్డు మీద ఆపి తట్టడు టాక్సీలు వేస్తారట కేంద్ర పోలు ఏంటి పెళ్ళంతో సినిమాకి వెళ్ళినా కూడా టాక్సీలు కట్టాలా పెళ్ళంతోని సినిమాకి పోతే గాదయ్యా పెచ్చులు ఉన్న బండి మీద అంటే ఇట్లా 15 ఏళ్ల వయసు ఉన్న బండికి 10 నుంచి 25% గ్రీన్ టాక్సీలు ఇస్తారట వామ్మో ఇదేందక్క ఇది ఇది నేను చూడలా ఇవన్న నయం రవాణా అంటే ట్రాన్స్పోర్ట్ కంపెనీ వాళ్ళ వెహికల్స్ అయితే ఇంకా 8 ఏళ్లకే గ్రీన్ టాక్సీలు కూడా వస్తున్నాయట వామ్మో మా తాత జ్ఞాపకం నుంచేటట్లేరు కదా ఇల్లు తాత జ్ఞాపకం అయితే ఇంట్లో పెట్టుకొని దండేసుకొని నైవేద్యం పెట్టుకొని పూజ చేసుకుంటారు అంతేగాని రోడ్డు మీద దిప్పి కాలుష్యం లేపకుండ్రి అని అంటున్నారు ఇట్లా నేనా కొత్త బండి కొనలేనక్క అంతంత టాక్సీలా కట్టలేను ఇంకా నా పరిస్థితి ఏంటక్క అయితే కాళ్ళు ఉన్నాయి కదా నడుచుకుంటావో ఇంకా అదే దిక్కులే అక్క దీన్ని ఇంటి దగ్గర పడేసి రోజు నడుచుకుని వెళ్తే కనీసం వాకింగ్ అయినా అవుతుంది కొద్ది సన్నగానే అవుతాను బాయ్